ఓం శాంతి. మధురమైన పిల్లలు, మీరు పారలౌకిక తండ్రిని యథార్థ రీతిగా తెలుసుకున్నారు. అందుకే మిమ్మల్ని మాత్రమే సత్యమైన ప్రీతిబుద్ధి కలవారని లేక ఆస్తికులని అంటారు. ప్రశ్న: తండ్రి భక్తుల రక్షకుడని వారి ఏ కర్తవ్యంతో రుజువవుతుంది? జవాబు: భక్తులందరినీ రావణుని జైలు నుండి విడిపించడము, నిరుపేదల నుండి సంపన్నులుగా తయారు చేయడము ఈ కర్తవ్యం ఒక్క తండ్రిది మాత్రమే. పాత భక్తులు ఎవరైతే ఉన్నారో వారిని బ్రాహ్మణులుగా చేసి దేవతలుగా తయారు చేయడము, ఇదే వారిచ్చే రక్షణ. తన భక్తులందరికీ ముక్తి జీవన్ముక్తిని ఇవ్వడానికి భక్తుల రక్షకుడు వచ్చారు. గీతము: బోళానాథుని కన్నా అతీతమైన వారు లేరు. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శ్రీమతానుసారంగా నడుచుకుని శ్రేష్టాతి శ్రేష్టమైన దేవతలుగా అవ్వాలి. విశ్వమంతటికి సత్యాతి సత్యమైన ఆత్మిక సేవను చేయాలి. ఆది సనాతన దేవీదేవతా ధర్మ స్థాపనలో తండ్రికి పూర్తి సహాయకులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఆత్మను సత్యమైన బంగారంగా తయారు చేసుకునేందుకు ఒక్క తండ్రిని తప్ప ఇంకే దేహదారిని గుర్తు చేయకూడదు. పారలౌకిక తండ్రి పట్ల సత్యాతి సత్యమైన ప్రీతి పెట్టుకోవాలి. వరదానము: అంతర్ముఖులుగా అయ్యి తమ సమయాన్ని మరియు సంకల్పాలను పొదుపు చేసుకునే విఘ్నజీత్ భవ. వివరణ: ఏదైనా కొత్త శక్తిశాలి ఆవిష్కరణ చేసేటప్పుడు అండర్ గ్రౌండ్లో చేస్తారు. మీరు కూడా ఎంతగా అంతర్ముఖులుగా ఉంటారో, అనగా అండర్ గ్రౌండ్లో ఉంటారో, అంతగా వాయుమండలం నుండి రక్షించబడతారు. మనన శక్తి పెరుగుతుంది మరియు మాయా విఘ్నాల నుండి కూడా సురక్షితంగా ఉంటారు. బాహ్యముఖతలోకి వస్తూ కూడా అంతర్ముఖులుగా, హర్షితముఖులుగా, ఆకర్షణామూర్తులుగా ఉండండి. కర్మలు చేస్తూ కూడా ఈ అభ్యాసం చేసినట్లయితే సమయం పొదుపు అవుతుంది మరియు సఫలతను కూడా అధికంగా అనుభవం చేస్తారు. స్లోగన్: అనారోగ్యానికి భయపడకండి, దానిని ఔషధం రూపీ ఫ్రూట్ తినిపించి వీడ్కోలు ఇవ్వండి. స్వమానం: నేను విఘ్నజీత్ ఆత్మను.